వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. చెప్పు, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? హాయ్ బంటి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? హనుమకొండ. ఎక్కడికి? హంగకొండనా? హనుమకొండ. మనం ఇంటికి వచ్చేసినాం. ఎన్ని రోజులు ఎక్కడున్నాం? మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్ళేసి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకో సామాన్ అంతా కుట్టి అక్కడ పడుకొని ఉంది. ఇంటికి అక్కడ గుడ్లు తీసుకెళ్తున్నాం, సంచులు, అవి బియ్యము. ముందట మా ఆడబిడ్డ తోటికోడలు వాళ్ళ కొడుకు కూతురు వివాహాన్ని ముందట ఉంది. వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. ఇంట్లోనే ఉన్నారనమాట. డ్యూటీకి వెళ్ళి వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. అమ్మంటే ఇక అందరం కలిసి వస్తున్నాం కదా, అందుకే వెహికల్కి వచ్చామంటే వచ్చి వెళ్ళిపోతున్నాము. హాలిడేస్ అయితే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అయితే గడిచిపోయినాయి. ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే ఇక వచ్చేసినామన్నమాట. కొంచెం కూల్గా ఉంది వాతావరణం, ఎందుకంటే వర్షం పడ్డట్టు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు బంటి. హాయ్ ఫ్రెండ్స్ అంట. ఓకే, ఇంటికైతే ఇంకో ఇప్పుడైతే భీమారం దగ్గర ఉన్నామన్నమాట. ఇంకో 10 మినిట్స్లో రీచ్ అయిపోతాము. వారు డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇంట్లోనే ఉన్నట్టున్నారు. మా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారా అని. అయ్యో అట్లా చెయ్యద్దు. సరే సరే, దిగు దిగు దిగు, పదండి. వచ్చేసినాం ఇక ఇంటికైతే. పద దిగు. ఇస్తా ఇగో. అంతే అంతే అంతే, ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయవా. ఇది పిల్లలు వచ్చి సరే అయితే ఫోన్ లిఫ్ట్ చేయవా. వీళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారా అని. అయ్యో ఎక్కడికి వచ్చినావు బంటి? ఎక్కడికి వచ్చినావు? వచ్చేసినావా అన్న వాళ్ళ ఇంటికి? అయ్యో అయ్యో సారీ, అన్న వాళ్ళ ఇంటికి వస్తున్నావు. మన ఇంటికి వచ్చేసినావా హనుమకొండకి? అబ్బో పప్ప పోతనే పప్ప పోతనే వచ్చేసిండు. ఇంకేంది వచ్చేసినావు బంటి? బంటి నెల నెల తర్వాత ఇల్లంతా కొత్త కొత్త ఇంటికి వచ్చేసినాం అంటే చేసైతే. అది ఉండ అమ్మ చూడు బంటి, వచ్చుడు వచ్చుడు కింద బొరుతుండు చూడండి. నీళ్ళు అయ్యిరా కూసారి. వచ్చేసినామండి. ఇల్లు అయితే పర్లేదు, ఇల్లు ఒకటే ఒకలాగుంది కానీ వామ్మో టీవీ దగ్గర ఏంది ఇగో దుమ్ము. పర్లేదు, ఇగో కొంచెం దుమ్ము ఉన్నది. అవునే బాగానే దుమ్ము ఉంది బెట్టో, ఇల్లంతా దులుపుకోవాలి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినామండి. హనుమకొండకు వచ్చేసినాం అనండి. హాఫ్ మంత్ అయితే అయిపోయింది, గడిచిపోయింది. రేపటి నుంచి స్కూల్కి అనమాట. ఎదుగుండి రేపు స్కూల్కి పోండి అంటే పోమో అని ఏడుస్తున్నారు. నెక్స్ట్ బుక్స్ తీసుకొని వస్తారట. అబ్బో ఎందుకు టిపోరా? ఇదేండి బ్లాగ్ వచ్చేసి. కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థర్స్డే నుంచా? ఈరోజే థర్స్డే. స్కూల్ స్టార్ట్ ఎన్ని రోజులైనాక ఎవరైనా చూద్దాంలే, బుక్స్ చూద్దాం. సరే అండి, ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నాను. బాయ్. పుట్టి బాయ్ చెప్పు. అయ్యో సిగ్గుపడుతుంది మాకు.